వక్తలను, జ్ఞానవక్తులను మనం ఒకరితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాట ఐగా చెప్తూ ఇందాక మేజర్ డీసీ గారు రిటైర్ డీసీ గారు చెప్తూ మాట అన్నారు, అడావిడిగా వెళ్ళిపోబాకండి, మీ కొరకు సిద్ధపరిచిన సిలువను తాకి వెళ్ళండి అని ఒక మాట చెప్పారు. నేను ఆ మాట చెప్పలేనేమో అనుకుని మర్చిపోతున్నాను. చాలామంది అడావిడిగా అడావిడిగా మెట్లకి వెళ్ళిపోతాం అంటాను. ఎప్పుడు వెళ్ళే టైమే, ఎప్పుడు భరించుకునే టైమే. కానీ ఈరోజు యొక్క విశిష్టత ఖచ్చితంగా రణభూమిగా మారినటువంటి ఈ స్థలాన్ని మీరు తాకి వెళ్ళాలి. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం సహోదరుడు చదువుగా విన్నాం, రవికిరణ్, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అప్పగించడానికి ఇదేం ఆస్తి కాదు, అప్పు కాదు, వస్తువులు కాదు, ఇల్లు కాదు, ఏది కాదు, ప్రాణం అప్పగిస్తున్నాడు. ఇలా రైగా చెప్తూ మా నాన్న మా చెల్లి నాకు అప్పచెప్పాడు, మా చెల్లి వెళ్ళిపోద్దు, మా చెల్లి కూతురు మాకు అప్పచెప్పింది. అప్పగించడానికి వస్తువులు కాదు, బాధ్యత, ప్రాణం. ఇది చాలా విలువైంది. విలువైనటువంటి ప్రాణాన్ని యేసు క్రీస్తు వారు రణభూమిగా మారినటువంటి గల్గొత కొండ పైన సిలువలో 3 గంటల రమారమి 3 గంటల టైంలో అనే మాట చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రాణం ఇచ్చింది ఎవరంటే దేవుడే, కనుక దేవుడే తీసుకోవాలి. అందుకనే ఇవ్వటానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడం కూడా నాకు అధికారం ఉంది. యుద్ధాలు జరిగినప్పుడు ఒక సైన్యాన్ని మరొక సైన్యం వదిలిపెట్టేస్తుంది. మిమ్మల్ని మీరు ఓడిపోయినట్టే, మిమ్మల్ని కొట్టే కంటే కుక్కర్ కొట్టడం జరిగింది, సైన్యం వదిలిపెట్టేస్తాయి. ఆ తర్వాత వాడిని వీళ్ళు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఎదురు సందర్భం వచ్చినప్పుడు నిన్ను అనవసరంగా బ్రతికించాను, ఆ రోజు నిన్ను చంపేసింది, ఈ రోజు బ్రతికి ఉన్నామంటే అది నేను పెట్టిన భిక్ష. ఆ మాట విన్నటువంటి ఎవరైనా ఎదుటి వ్యక్తి, అంటే ఎదుటి వ్యక్తి నిజంగా రోషం గలవాడైతే ఖచ్చితంగా ఇది ఉరివేసుకున్నాం, దేనికి పడి చచ్చిపోతాడు. ఒకరు పెట్టిన భిక్ష నాకు వద్దని. కనుక యేసు ప్రభువు అలా కాదు, ఎవరైతే ప్రాణం ఇచ్చారో, ప్రాణం అడిగిన ఆయనకి నేను వెళ్ళిపోతున్నాను, కనుక నేను గాలిపోలేని ఆత్మను నా ప్రాణాన్ని, కనుక నేను మరలా నా తండ్రి చేతికి అప్పగించేస్తాను. ఇది యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతం. ఇందాక ప్రేమ చెప్పాడు, యేసు క్రీస్తు నందు దైవ మానవ స్వభావములు ఏకమై ఉన్నవనియు, యథార్థమో యుక్తమో దేవుడనియు, యథార్థమో యుక్తమో మానవుడని మేము నమ్ముచున్నాం. అంటే మానవుడిగా ఉన్నటువంటి క్రీస్తు, దేవుడిగా ఉన్నటువంటి క్రీస్తు, ప్రాణం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఎరిగినటువంటి వ్యక్తి క్రీస్తు. ఈ వాక్యంలో నేను 2-3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఎందుకు ఆత్మను అప్పగించాలి, ఆత్మను అప్పగించడానికి కారణం ఏంటి, ఎందుకు అప్పగించాలి, అప్పగించడానికి కారణం నేను బైబుల్ రిఫరెన్స్ చెప్పాను. కానీ ఎందుకు అప్పగించాడంటే కీర్తన 40:6-7 వచ్చాడంటే నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం, లేకపోతే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నా ప్రాణాన్ని నీకు ఇవ్వటం నాకు సంతోషం. నువ్వు చాలా మంది అంటారు ప్రేమికులు కనవండి, కొడుకులు కనడారు, డాడీ నీకోసం నా ప్రాణం ఇస్తాను డాడీ అంటారు కదా, నీకోసం నా ప్రాణం ఇస్తాడు. కొంతమంది ప్రేమికులు చూస్తే ఆ ప్రేమికుల కొరకు ప్రాణాన్ని కోల్పోయిన వారు ఉంటారు. యేసు ప్రభుకి తండ్రి అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఇంతగా చెప్పారు, ఆ లోకములో ఎవరికి జరిగినటువంటి అద్భుతం, ఎవరికి ఏదైనా జరిగిందంటే అది యేసు క్రీస్తు వారికి. అదేంటంటే కన్యక మరియా గర్భాన యేసు క్రీస్తు వారు జన్మించారు. అంటే మరలా ఆ ప్రాణాన్ని ఆయనకి ఇవ్వటం దేవుడు యేసు క్రీస్తు వారు ఆయన చిత్తముగా అంతాలించాడు. మరొక మాట ఏంటంటే ఎందుకు ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది, కారణం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట నాకు ఇష్టం. అంటే ఎదుట వారి ఇష్టాన్ని నెరవేర్చడం కాదు. చాలా మంది పిల్లలు ఆనిస్తాను నెరవేర్చరు, అమ్మ నానిస్తాను నెరవేర్చరు. చాలా మంది పిల్లలు ఎదుట చాలా మంచిగా కనబడతారు కానీ అమ్మ నాన్నకు మాత్రం
మంచిగా కనిపించరు. ఇక్కడ యేసు ప్రభువారి దగ్గరటి విషయం ఏంటి తెలుసా, ఈయన ఎవరికి ఇష్టమో కాదో తెలియగాని పిల్లాతు, హేరోదు, అంతిఫసు, ఫిలిప్పు వీళ్ళందరికి ఇష్టమో కాదో తెలియగాని యేసు క్రీస్తు వారికి తండ్రి అంటే మాత్రం చాలా ఇష్టంగా అంటాడు. ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి ఇష్టమైన చేసే పని. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు తన తండ్రికి ఇష్టానుసారంగా ఇష్టపడి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మూడవ విషయం ఏంటంటే, ఎందుకు అప్పగించవలసి వచ్చింది, ఎందుకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మను అప్పగించండి. మూడవ విషయం ఏంటంటే, ఇది తండ్రి యొక్క న్యాయమైన తీర్పు. చెప్పండి ఏంటండి, తండ్రి యొక్క న్యాయమైన తీర్పు. ఉదాహరణకు బైబిల్ చూస్తే అబ్రహాము ఇస్సాకు ఇవ్వడానికి అబ్రహాము తీసుకున్న తీర్మానం న్యాయమైంది. అన్ని ఉమ్మి కొడుకు అంటాడు, ఆ దాడి అన్ని ఉమ్మి తగలబెట్టడానికి నొప్పు ఉంది, కట్టుబడి అన్ని ఉన్నాయి, కానీ వధించడానికి అక్కడ అంటాడు యెహోవాయే చూసుకోండి, యెహోవా ఇస్తాడు. అంటే అబ్రహాము ఇస్సాకు ఇవ్వడానికి సరైన తీర్పు చెప్పాడు, సరైన తీర్మానం చేశాడు. ఆ తీర్మానములో ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాము ఏమాత్రం ఇస్తున్నా వెనుక లేదు, ఇష్టపడ్డాడు. అక్కడ మనం చూస్తే తండ్రి ఇవ్వమన్నాడు కనుక ఇచ్చాడు. యెహోవా సువార్త 5:32 కుమారుని కంటే తండ్రికి ఉన్నత స్థానం ఉంది. ఎందుకంటే కొడుకు తండ్రి తర్వాతే కొడుకు, తండ్రి అనుభవించిన తర్వాతే కొడుకు, తండ్రి తిన్న తర్వాతే కొడుకు. తండ్రి ఇంతక ఎవరు చెప్తున్నారు, అమ్మగారు మేజరమ్మ చెప్పారు, ఈరోజు చాలామంది బిడ్డలు చూడక వదిలిపెట్టేస్తున్నారు. కారణం ఏంటంటే, నా తండ్రే ముందు నేను వెనకాలన్న మాట మనం అనుకోవట్లేదు. కానీ ప్రభువు అన్నాడు, నా తండ్రి ఇష్టమే నా ఇష్టము, నా తండ్రికి నేను ఇవ్వడానికి ఏమాత్రము వెనకడతలా. నాకు విషయమంటాడు, నన్ను ఎవరైతే పంపించారో పంపించిన వానికి మళ్ళా నేను నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అప్పగించడానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు, తీసుకోవడానికి తండ్రి కూడా సిద్ధపడ్డాడు. దీంట్లో ఎలాంటి వ్యత్యాసం లేదు. సరే నాన్న, నా వద్దులేన నీ ప్రాణాన్ని తండ్రి అనలేదు, డాడీ నేను ఎవరో నా వల్ల కాదు, 3 సంవత్సరాలు సేవ చేశాను, ఇంకో 3 ఏళ్ళు సేవ చేయని కొడుకు కూడా అనలా. ఇద్దరు ఏకమై తండ్రి కుమార పరిశుద్ధాత్మను 3 పురుషులు ఉన్నారని, వారు విభాగించకూడన వారని మహిమా ప్రభావములందు, రోజు చెప్తారా మహిమా ప్రభావములందు ఎంతో ఒకటి. తండ్రి మాట కొడుకు మాట ఒకటి, మనం కూడా అంతే. కొన్ని కొన్నిసార్లు తండ్రి కొడుకు కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు ఒకే మాటకి వస్తారు, ఆ మాటే రాజీ పడిపోవడం. తండ్రి పంపాడు అన్న మాట యెహోషువార్త 6:5 నన్ను తండ్రి పంపించాడు, నన్ను తండ్రి పంపించాడు కనుక మరలా నేను తండ్రి కొరకే అప్పగించబడతాను. ముగించుకుందామా, సరోజనమ్మ గారు మందిరం పైకి వస్తారు. మేము ఒక పాట పడుతున్నప్పుడు మీరు దేవుని సమర్పించుకోండి. ఈ మాట నేను చెప్తున్నాను మీతో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేవుని దగ్గరకు రండి, అవకాశం ఇవ్వండి. ఇటు పక్క గేట్ ఉంది, ఇటు పక్క గేట్ ఉంది, ఏమాత్రం అవకాశం అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఒక్క 10 నిమిషాలు మన సమయాన్ని సిలువ కొరకు అప్పగిద్దాం. అందుకంటాడు తండ్రికి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా, తండ్రిని సంతోష పెట్టడం. యేసు క్రీస్తు వారు రణభూమిలో జరిగిన యుద్ధములో యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ధారలై కారణంగా ధారలై కారినటువంటి రక్తాన్ని నువ్వు అంగీకరిస్తే రా దేవుని దగ్గర, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి, దేవునికి వందనాలు చెప్తాం. ఈ ప్రార్థనలోనే దేశ గారు మీకు ఒక మాట చెప్తారు, విందాం. ఆ తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. కృపాపీఠాన్ని గురించి చందరి లీడా పకింగ్హామ్ గారు 3 మాటలు చెప్పారు. కృపాపీఠాన్ని గురించి చెప్తారు వినండి. ఆయన కృపాపీఠం ముందు మోకరించి కృపాపీఠం ఇట్స్ ఎ పర్డన్ ప్లేస్, రక్షణకు గుర్తుగా ఉన్న స్థలము. ఇట్స్ ఎ ప్రొవిజన్ ప్లేస్, ఇక్కడ అన్నీ సమకూడతాయి మనమేం తలస్తున్నామో ఆ కార్యాలని. ఇట్స్ ఎ గాడ్స్ ప్రాసెస్, ఇది దేవుని సముఖము, దేవుని దర్శనము, దేవుడు నిన్ను దర్శించే స్థలము. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ స్థలంలో దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఈ స్థలంలో మనం ఏం అడుగుతున్నామో అవన్నీ సమకూరుస్తాడు, ఈ స్థలంలో దేవుని సన్నిధించే స్థలం. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.